హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చలికాలంలో ఒక మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ గురించి అండి. సో చలికాలం వచ్చేసింది కదా అండి, మనము కంపల్సరీగా అలాగే రెగ్యులర్గా ఒక మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మన స్కిన్ డ్రై అయిపోతుంది. సో మనం ఏం చేస్తుంటామండి, దీనికోసం మంచి మంచి కాస్ట్లీ అయిన క్రీమ్స్ అన్నీ కూడా కొనుక్కొని మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. సో మంచి ప్రోడక్ట్స్ అయితే మంచిగానే మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. కాదు అంటే మన ఫేస్ కానీ మన హ్యాండ్స్ కానీ ఇంకా యూజ్ చేస్తామో అక్కడంతా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా బయట మనం కొనుక్కొచ్చి యూజ్ చేసుకోకుండా ఇంట్లోనే మనము మనకి దొరికే ఆయిల్స్ తోటి మాయిశ్చరైజర్ క్రీమ్స్ లాగా, అంటే ఆయిల్స్ తోటి క్రీమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అది ఏంటి ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక స్పూన్ బాదం ఆయిల్ తీసుకోవాలండి. సో ఆల్మండ్ ఆయిల్ అన్నమాట. సో ఇంకొక స్పూన్ వచ్చేసి నువ్వుల నూనె తీసుకోవాలి, అలాగే ఇంకొక స్పూన్ కొబ్బరి నూనె. సో 3 స్పూన్స్ మనము ఆయిల్స్ తీసుకోవాలండి, బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ నువ్వుల నూనె అన్నమాట. ఈ 3 తీసుకొని బాగా మిక్స్ చేసుకొని అది మన హ్యాండ్స్కి అలాగే ఫేస్కి నెక్కి అంతా బాడీ అంతా కూడా అప్లై చేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత స్నానం చేసేయాలి. సో ఇది మనకి ఫేస్ చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుందండి, ఫేస్ మీద ట్యామ్ అలానే ఉంటుందన్నమాట, డ్రైనెస్ అనేది ఉండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో సెకండ్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోవాలి, 1 స్పూన్ పాలు, అలాగే 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసం అన్నమాట తీసుకొని ఈ 3 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఇది కూడా రెగ్యులర్గా మనం ఫేస్కి అలాగే బాడీ మొత్తం అప్లై చేసుకొని 10 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత స్నానం చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి డ్రైనెస్ అనేది ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో మన బాడీ, సేమ్ మనకు అదే ఫీలింగ్ వస్తుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.